చోడేలందరూ ఒకటవుతున్నారు, చోడేలందరూ ఒకటవుతున్నారు. కానీ నీ బిడ్డకు భయం లేదు, కారణం నీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని ఆ దేవుడిని మాత్రమే. కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, ఇంకా మంచి చేసే పరిస్థితులు రోజులు రావాలని, మన స్కూళ్లు బాగుపడాలని, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చదవాలని, గొప్పగా కలలు కన్న మీ బిడ్డ కలలన్నీ కూడా నెరవేరాలని, హాస్పిటళ్ల రూపురేఖలు మారాలని, హాస్పిటల్కు వెళ్తే డాక్టర్ లేని పరిస్థితి రాకుండా లేకుండా పోవాలని, హాస్పిటల్ కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ దేవుడిని కోరుతా ఉన్నాను. నీ బిడ్డకు బలాన్నివ్వమని చెప్పి వైద్య రంగంలోనూ, చదువుల రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ, అక్క చెల్లెమ్మలకు తోడుపాడుగా నిలబడే రంగంలోనూ, గవర్నెన్స్ రంగంలోనూ మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ మార్పులకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే ఆలోచన, ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మీ చల్లని దీవెనలు కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని బటన్ నొక్కి నేరుగా ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాను. కాసేపటి కిందట బ్రహ్మన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంచి జరుగుతూ ఉంది, ఇంకా కొద్ది మంచి చేసే కార్యక్రమాలు కూడా మిగిలి ఉన్నాయి అని అడిగాడు. దీనికోసం బొల్లాపల్లి మండలంలో 20 గ్రామాలకు సంబంధించి తాగునీళ్ల వ్యవస్థ కోసం సిపిడబ్ల్యూఎస్ స్కీముల కింద 12 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పథకానికి శాంక్షన్ ఇవ్వమని చెప్పి అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ 50 పడకల సిహెచ్సి హాస్పిటల్ను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల హాస్పిటల్కు చేయమని చెప్పి అడిగాడు. అది కూడా చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అడిగాడు. ఆ 15 కోట్ల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించి ఈ హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటనే అలాగే వినుకొండలో ముస్లిం మైనారిటీ కాలేజ్ కావాలని అడిగాడు. దానికోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాను.